నేటి ముఖ్యాంశాలు. శ్రీ భావి భద్రేశ్వర స్వామి జాతర ఉత్సవాలకు 150 మంది పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన ఏర్పాట్లు. తాండూరు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి. శ్రీ భావి భద్రేశ్వరుని రథోత్సవానికి కలశం ఎక్కించిన భక్తులు. భక్తి శ్రద్ధలతో శ్రీ భావి భద్రేశ్వర స్వామి రథోత్సవం. గిరిజనులకు మేలు చేసేది కాంగ్రెస్ పార్టీనే, గిరిజన నాయకులు రామ్జీ రాథోడ్. పాత తాండూరులో ఇంటింటికి ప్రచారం నిర్వహించిన బీజేపీ మైనార్టీ మోర్చా నాయకులు మాజీ కౌన్సిలర్ ముజీబ్ ఖాన్, జహీర్ అబ్బాస్. కాసానిని భారీ మెజార్టీతో గెలిపించాలి, పెద్దేముల్ మండల స్ట్రీట్ కార్నర్ సమావేశంలో పైలట్ రోహిత్ రెడ్డి. ప్రారంభమైన పోట్లీ మహారాజ్ శివాలయ పునర్నిర్మాణ పనులు. నష్టపరిహారం చెల్లించండి, బషీర్మియా భూ నిర్వాసితులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని శ్రీ భావి భద్రేశ్వర దేవాలయ జాతర ఉత్సవాల కోసం సుమారు 150 మంది పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. తాండూరు పట్టణంలో భావి భద్రేశ్వర స్వామి ఉత్సవాలు ఈరోజు రేపు ఘనంగా జరగనున్నాయి. ఈరోజు రథోత్సవము, రేపు లంకాదహనం, రెండింటికి కూడా భారీ ఎత్తున ప్రజలు అక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఈ దృష్ట్యా మేము మా యొక్క ఎస్పీ గారి ఆధ్వర్యంలో తాండూరు యొక్క సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది, అంతేకాకుండా జిల్లా నుంచి కూడా వేరే వేరే సబ్ డివిజన్ నుంచి పోలీస్ నుంచి కూడా మనకి భారీ ఎత్తున పోలీసు బందోబస్తు నిర్వహించడానికి ఏర్పాటు చేసినాము. మొత్తం సుమారుగా 150 మంది వరకు పోలీసు బందోబస్తు దీంట్లో పాల్గొంటారు. అందులో డీఎస్పీ స్థాయి అధికారులు, ఎస్ఎస్పీ స్థాయి అధికారులు, ఇంకా సిఐలు, ఎస్ఐలు అందరూ కూడా దీంట్లో పాల్గొంటారు. రథోత్సవానికి అన్ని సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అవన్నీ కూడా మేము చేస్తాం. అట్లాగే రేపు కూడా లంకాదహనం కార్యక్రమానికి కూడా చట్టైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. తాండూరు పట్టణంలోని శ్రీ భావి భద్రేశ్వర స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా రథానికి కలశం ఎక్కించే కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం భక్తులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. Yeah.
తాండూరు పట్టణంలోని అతి పురాతనమైన ప్రముఖ దేవాలయం శ్రీ భావి భద్రేశ్వర దేవాలయం రథోత్సవ కార్యక్రమం భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భద్రేశ్వర చౌక్ నుండి బసవన్నకట్ట వరకు రథోత్సవం కొనసాగింది. బసవన్నకట్ట దగ్గర గల బసవన్నకు పూజలు నిర్వహించి తిరిగి భద్రేశ్వర చౌక్ రథోత్సవం చేరుకుంది. ఈ కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, తాండూరు మున్సిపల్ చైర్మన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా, బీజేపీ చెవేళ్ల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి, శుభప్రత్ పాటిల్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్లు మురళీకృష్ణ గౌడ్, రాజు గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మరీ మరి చెప్పడం ఏంటంటే రథచక్రాల వద్ద వేరే వాళ్ళు ఉండకూడదు. వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళు మాత్రమే ఉంటారు. రథచక్రాల పక్కన ఎవరు ఉండకూడదు. గేట్లు వేసే వాళ్ళు మాత్రమే ఉండాలి. దయచేసి వినండి, దయచేసి వినండి. దయచేసి రక్షక భటులతో విన్నపము, ఈ రథం శిఖరాల దగ్గర ఎవరిని కూడా ఉండకుండా కొద్దిగా సహకరించాలని మరీ మరీ కోరుతున్నాం. రథము సాఫీగా సాగాలంటే మనకు రథము చాలా అవసరం. కాబట్టి వాళ్ళు చెప్పినట్లు వాళ్ళ సూచన పాటించుకుంటూ వాళ్ళకు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ముందుకెళ్ళాము. అన్నగా గమనించకండి, భక్తి ప్రోగ్రాం దిగ్విజయం కావాలంటే మనకు పోలీసుల రక్షకుడి సహకారం ఎంతైనా అవసరము. ఆరతి కార్యక్రమం ఉంటుంది. ఆరతి కార్యక్రమం తర్వాత రథం ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి భక్తులు సహకరించి రథము సాగుగా ముందుకు సాగేటట్లుగా సహకరించాలని మరీ మరీ కోరుతున్నాం. స్వామి
తాండూరు మండలం అంతారం తాండాలో శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ ఎల్మకన్య, పిఎస్ఎస్ చైర్మన్ రవీందర్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన నాయకులు రామ్జీ రాథోడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వల్ల గిరిజనులకు న్యాయం చేకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అంతారం తాండా వాసులు తదితరులు పాల్గొన్నారు. ప్రచారానికి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస గారికి, అదేవిధంగా డీసీసీబీ చైర్మన్ మన రవిగౌడ్ అన్న గారికి, గ్రామ పెద్దలకు నమస్కరిస్తూ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలతో మన ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా మన గిరిజనుల యొక్క అభివృద్ధి గురించి కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేస్తుంది. మనం చూసుకున్నట్లయితే గతంలో కాంగ్రెస్ పార్టీ 1976లో మన గిరిజనులకు గిరిజన జాబితాలో, ఎస్టీ జాబితాలో చేర్చి మనకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఆ రిజర్వేషన్ కల్పించడం వల్ల మనం ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాలుగా మనం అభివృద్ధి చెందుతున్నామంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మనకు గిరిజన జాబితాలో చేర్పించడం వల్లనే ఇవాళ మనం గిరిజనులకు రిజర్వేషన్ కల్పించబడ్డ మన తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ, అప్పుడు గతంలో 6% ఉన్న రిజర్వేషన్ ఇప్పుడు 10% పెంచబడిందంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కృషి ఫలితంగా ఈరోజు మనమందరం కూడా రిజర్వేషన్ ఫలితాలను మనమందరం పొందుతున్నాం. కాబట్టి ఈసారి ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో మన పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి మన రంజితన్న గారికి మన అమూల్యమైన ఓటు వేసి మనమందరం కూడా గెలిపించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి మరొకసారి అందరినీ విన్నవించుకుంటూ కాంగ్రెస్ పార్టీని ఘన విజయంతో గెలిపించాలని కోరుకుంటున్నారు. జై హింద్, జై కాంగ్రెస్. శనివారం పాత తాండూరులో మాజీ మున్సిపల్ కౌన్సిలర్, బీజేపీ మైనార్టీ మోర్చా నాయకులు ముజీబ్ ఖాన్ ఇంటింటికి బీజేపీ ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో భాగంగా చెవేళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. బీజేపీకి మైనార్టీలు వ్యతిరేకం కాదని, ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధి కోసం ఓటు వేయాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ మోర్చా నాయకులు జహీర్ అబ్బాస్, బీజేపీ కార్యకర్తలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్ని ఉంది కదా?
శతావళి పూర్యాలం సల్మాన్ జరిపేకి
సఫేషతావాలే పూరియారం సల్మాన్ ఏం ఏకి జరా భాయ్ జేర్ బేకి జరి పెద్దేముల్ మండలం జయరాం తాండా తదితర గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా చెవేల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయకుమార్, ఇందూరు ఎంపీటీసీ ప్రవీణ్ పటేల్, అడకిచర్ల ఎంపీటీసీ ధన్ సింగ్, సీనియర్ నాయకులు రమేష్ యాదవ్, ఇందూరు మొగలప్ప, మాజీ సర్పంచులు జనార్దన్ రెడ్డి, జయరాం నాయక్, భరత్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు అంజయ్య, కదీర్, ఇందూర్ రమేష్, మహిళలు, యువకులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మంచి లీడ్ ఇచ్చినప్పటికీ మనకు రెండు మూడు కారణాల వల్ల మీ బిడ్డ తాండూరు బిడ్డ రోహిత్ రెడ్డి కొన్ని ఓట్లతో ఓడిపోయాడు. దానికి కారణం ఒకటేమో ఎన్నికల ముందు కొంతమంది మోసగాళ్ళు మనం నమ్మించి మన పక్కనే చేరి మనకు మోసం చేసి వెన్నుపోటు పొడవడం. రోజు కూడా వాళ్ళకి బుద్ధి చెప్పాడు, ఎవరెవరైతే మోసం చేసారో వాళ్ళందరినీ ఈడికెళ్తా. అంతే మహేందర్ రెడ్డి కుటుంబం, ఆయన చెంచాగాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళని ఈడికెళ్తా అంటే చెవెళ్ళ పోయిండు, చెవెళ్ళంటే మల్కాజ్గిరి పోయిండు. శని పోయింది కాంగ్రెస్ వాళ్ళు. అన్ని మోసపూరిత మాటలు, అబద్ధపు హామీలు, ఆరు గ్యారంటీలు అనే గారడి మాటలు చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన అమాయకపు తెలంగాణ ప్రజలకు ఆశ చూపించి నమ్మించి మోసం చేసి ఈరోజు వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారు. గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, యువత కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వంతో చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్లను మోసం చేయాలి, వాళ్లను ఏదో ఒక ఆశ చూపిస్తే తప్ప మరి కాంగ్రెస్ వాళ్ళు మేము గెలవము అని చెప్పి వాళ్ళు ఒక నాటకం ఆడారు, వాళ్ళు ఒక కుట్ర చేశారు. ఈ 6 గ్యారంటీలు అని చెప్పి ప్రజలకు మోసం చేశారు. పొలాన్ని బ్యాంకులు జప్తు చేస్తామని నోటీస్ పంపించారు. ఇక పాపం ఆ రైతు అంటున్నారు, అయ్యా నాకు మిగిలింది ఒక్క పొలమే, ఈ పొలం బ్యాంకులు జప్తు చేస్తే నా కుటుంబంతో పాటు మొత్తం ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి మళ్ళీ నాన్న నువ్వు రుణం తీసుకున్నా కట్టాలి కదా, మళ్ళీ నువ్వు ఎందుకు కట్టలేవు అని అన్న. ఏం చేయాలి నాయన, ఆ కాంగ్రెస్ మా ఊర్లో ఉన్న లీడర్ వచ్చి చెప్పిండు
200,00,000 రుణమాఫీ నీకు డిసెంబర్ 9 తారీఖు వస్తుంది రుణం కట్టకు అని చెప్పిండు. ఆ పాపిస్టోన్ మాటలు నమ్మి నా పరిస్థితి ఈరోజు గిట్లుంది అన్నాడు. ఇక నేనే పాప మా రైతుకు ఇబ్బంది పడుతున్నాడని నేనే బ్యాంక్ అధికారికి ఫోన్ చేసి 2 నెలలు టైం ఇవ్వమని చెప్పినా. ఇట్లా రేపో మాపో రుణాలు తీసుకున్న ప్రతి రైతుకి బ్యాంక్ వాళ్ళు జప్తు నోటీసులు పంపించబోతున్నారు. సమాధానం లేదు. అంతేకాదు రైతులకు ఈరోజు చూస్తే ఎన్ని కష్టాలేమి. మరి మొన్ననే నా గారికి తాండూరు మండలం నుంచి ఒక రైతు వచ్చిండు, ఘోరు ఏడుస్తున్నాడు. ఏమేమి రైతున్నా, ఎందుకు ఏడుస్తున్నావు, ఇంత ఏం దుఃఖం వచ్చింది నీకు అని అడిగిన అడిగితే జేబులకిలో కాగితం తీసి ఇచ్చిండు. ఏం నా కాగితం అని చూస్తే తన పొలాన్ని రుణం కట్టలేదని చెప్పి బ్యాంక్ వాళ్ళు చెప్తున్నా పంపించిండు. మనం వేల సంవత్సరాల నుంచి రాముని మొక్కుతున్నాం, మనం కూడా పూజలు చేస్తున్నాం. నేనే పెద్ద భక్తుడు, నేను చేసిన అయ్యప్ప స్వామి పూజలు హోమాలు, నేను ఇచ్చిన డబ్బులు గుళ్ళకు, నేను పెట్టిన విగ్రహాలు దేశంలో ఏ ఎమ్మెల్యే కూడా పెట్టలే. భక్తి అనేది మనకు లోపల ఉండాలి. ఏమంటున్నారు బీజేపీ లేకపోతే దేశం ఆగమైపోతుందట, దేశమే ఉండదట. అరే 15 ఏళ్ళ నుంచి కేసీఆర్ గారు పిఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణలో ప్రతి కుటుంబం నిరుపేద కుటుంబం అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మా రైతులు సంతోషంగా ఉన్నారు, మా పిల్లవంశులు సంతోషంగా ఉన్నారు, మా మహిళలు సంతోషంగా ఉన్నారు, మా యువత సంతోషంగా ఉంది. బీజేపీ ఏ రోజు కూడా మన సమస్యల పట్ల కొట్లాడింది లేదు. మన సమస్యల పట్ల ఏ రోజు ప్రజా సమస్యల కోసం ఏ రోజు నోరు తెలిసింది లేదు. ఢిల్లీలో భారతదేశంలో బీజేపీ వాడు 10 సంవత్సరాలు పాలించిన తెలంగాణ కోసం ఏమి చేసింది లేదు. తెలంగాణకు చేసింది కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే అనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇప్పుడు నిలబడ్డ ఎంపీ అభ్యర్థులు ఉన్నారు ముగ్గురు, రమేష్ గారు మరియు ఎంపీటీసీ ప్రేమ్ పటేల్ గారు, బాలరాజు గారు, ప్రకటన వచ్చిన గ్రామ పెద్దలు, మన సర్పంచ్ అంతా కూడా, ముఖ్యంగా ఈరోజు మన ఎమ్మెల్యే నుంచి నీళ్ళు వేస్తారు, మహిళలకు అంత ఇబ్బంది అయింది. మేము సర్పంచినప్పుడు చూసాము ఇంతవరకు నీళ్ళు అయితే 2 ట్యాంక్ ఫుల్ నీళ్ళు వస్తుండే, కూడా నీళ్ళు లేవు, ఊళ్ళో ఎవరు అడిగేటోళ్ళు దిగులేదు. అందుకే ఇప్పుడు ఎమ్మెల్యే గారు, మన మాజీ ఎమ్మెల్యే గారు ఫైలేంద్ర రెడ్డి గారు, రోహిత్ రెడ్డి గారు ఈ సమస్యలు పబ్లిక్ తెలవాలనే ఉద్దేశంతో ఇక్కడ గ్రామంలో మీటింగ్ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని తెలుసుకొని మీకు అర్థమవుతుంది. ప్రజాస్వామ్య ప్రజలు మహిళలు కూడా ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసు అందరికీ. కాకపోతే ఈరోజు పెద్దలు గౌరవనీయులు మన మొన్నటిదాకా మన పార్టీలనే ఎంపీ ఉన్నాడు, మన పార్టీలనే ఎంపీ కూడా గెలిచి మన ఓట్లతో గెలిచి ఆయన కూడా 5 ఏళ్ళ తాండూరుకి ఎన్నారు రాలేదు. అప్పుడు ఎప్పుడో కరోనా వచ్చినప్పుడు వచ్చి గుడ్లు వచ్చిపోయింది. గుడ్లు ఎవరైనా గుడ్లు గుడ్లు కావాలి మనకు, మనకు అభివృద్ధికి నిధులు కావాలి, మనకు మన ప్రజా సమస్యల పైన పరిష్కరణ కావాలి. అవునా? 5 ఏళ్ళు గుడ్లు పంచినా తప్ప ఎప్పుడన్నా ఎవరైనా చూసిండ్రు ఆయనను? మళ్ళీ ఇప్పుడు ఆయన కూడా ఈ దొంగల పార్టీలో ఈ మోసం చేసిన కాంగ్రెస్ పార్టీలో జత అయింది. ఎందుకు? ఆయన ఆస్తులు కాపాడుకోనికే, ఆయన వ్యాపారాలు పెంచుకోనికే. గిసోంటోళ్లను ప్రజల పట్ల ఎటువంటి చిత్తశుద్ధి లేని వాళ్ళను మనం గెలిపియాలా? కేసీఆర్ గారు అంటే తెలంగాణ ఏం చేసింది అంటే ఇవన్నీ చేసుకున్నాము. ఎవరి కోసం చేసుకున్నాము? మన కోసం చేసుకున్నాం. ఇదంతా రైతులు చచ్చిపోతుంది, రైతు బీమా పెట్టి 5 లక్షల రూపాయలు మీ ఇంటికి సాయంగా అండగా గవర్నమెంట్ ఉన్నది. అట్టే విధంగా విద్యార్థులకు, యువకులకు, బీసీలకు, మైనార్టీలకు, అన్ని వర్గాలకు కూడా ఆర్థిక సహాయాన్ని అందించడం. 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు నేను ఆయన దగ్గరనే ఉంటుండేది, దగ్గరగా. మనిషి మంచోడే కాదంటలే, కానీ తాండూరుకి ఏ ముద్ద నుంచిండు? నేను 14 రోజుల అన్నా తాండూరుకి రా, తాండూరు ప్రజల సమస్యలను ఇను,
తాండూరు ప్రజా సమస్యలను పరిష్కరించు, తాండూరుకి కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఏ ఒక్కరన్నా మీరు చూసిన ఆయనను మీ గ్రామాలకు వచ్చిందా ఎప్పుడైనా? పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మీ అందరితో కలిసి మాట్లాడాలని ఈ గ్రామానికి రావడం జరిగింది. అయితే మీకు అందరికి కూడా తెలుసు, మొన్న ఈ 6-7 గ్రామాల నుంచి నా ఎన్నికల్లో నాకు బ్రహ్మాండంగా మీరందరూ కూడా లీడ్ ఇచ్చినందుకు మీ అందరికీ మళ్ళొక్కసారి మనస్ఫూర్తిగా శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మన కాసాని జ్ఞానేశ్వర్ ముద్రాజ్ని గెలిపించాలి. మీరు దయచేసి మీ బిడ్డగా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, మిమ్మల్ని హెచ్చరిస్తున్నా కూడా, మళ్ళీ ఇదే తప్పిదం కనుక అయితే మన తెలంగాణ రాష్ట్రం మనం మళ్ళీ 10 సంవత్సరాల ముందు ఎట్లయితే కాంగ్రెస్ పరిపాలనలో అన్ని విధాలుగా వెనుకబడి చీకటి పట్టుకుని బతికినామో, నీళ్లు లేక కరెంటు లేక రైతులకు ఎవరు పట్టించుకోక మన మహిళలను ఎవరు పట్టించుకోక మళ్ళీ అట్లా ఆగమైపోతాము. మనకు కేసీఆర్ శ్రీరామరక్ష, బీఆర్ఎస్ పార్టీ ఏ మనకు శ్రీరామరక్ష. తెలంగాణను సాధించిన పార్టీ, తెలంగాణను దేశంలో నంబర్1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. కాబట్టి ఈ దొంగలు మోసం ప్రభుత్వ మాటలు చెప్పిన వాళ్ళకి బుద్ధి చెప్పాలి. అదేవిధంగా ఇక బీజేపీ విజయన్న గారికి, ఎంపీటీసీ ధనసింగ్ గారికి, అంజన్న గారికి, భరత్ గారికి, స్థానిక నాయకుడు జయరామన్న గారికి, మన ఎంపీపీ రమణ అందరికీ, పెద్దలకు చిన్నలకు, అన్ని గ్రామాల టీఆర్ఎస్ కార్యకర్తలకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మనం అసెంబ్లీ ఎన్నికలు జరిగి 6 నెలలు గడుస్తుంది. 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని అబద్ధాలు బూటప్పు మాటకలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈ 420 హామీలు ఏవైతే ఉన్నాయో ఏ ఒక్క ఇచ్చేసినటువంటి మన తాండూరు ముద్దుబిడ్డ, మన ఆశాజ్యోతి, మరి జెడ్పీ వైస్ చైర్మన్ విజయనగర్ గారికి, మరి ఇతర పెద్దలు అందరికీ మేము ఇప్పుడు మనకు పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి. పార్లమెంట్ ఎలక్షన్లు మన బీఆర్ఎస్ పార్టీ తరఫున కాసాని జ్ఞానేశ్వర గారు వెళ్ళాడారు. మరి ఈ 3-5 నెలల టైం అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, 5 నెలల మనకు ఏమేమి సమస్యలు ఏమేమి పరిష్కరించారు, మనకు కొన్ని పథకాలు చెప్పిన వాళ్ళు ఒక్క పథకం కూడా చేయకుండానే మేము అన్ని చేసామని చెప్తున్నారు. 4 గ్యారంటీలు అమలు చేసామంటే గ్యారంటీలు ఒక్క గ్యారంటీ కూడా వాళ్ళు కంప్లీట్ కాలేదు. ఒక బస్సు ఫ్రీ బస్సు తప్ప ఒక్కటి కూడా మనకి ఇవ్వలేదు. మరి అటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ని ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మన ఒక్కరు రాలేదు. అటువంటి దానికి మన బీఆర్ఎస్ పార్టీ నుంచి మన రంజిత్ రెడ్డి మన పార్టీలో ఉండి మనకు మోసం చేసి పోయి కాంగ్రెస్ పార్టీని వెళ్ళలేదు. మరి ఆయనకు ఎట్టి పరిస్థితుల లోపల మనం గెలవలేకుండా మనం కాసాని జ్ఞానేశ్వర్ ఓడేసి మనం గెలిపించుకోవాల అవసరం ఉంది. మరి కాసాని జ్ఞానేశ్వర్ గెలిస్తే మళ్ళీ కేసీఆర్ గెలిచినట్టే కేసీఆర్ మళ్ళీ చట్టం ముందు. కాబట్టి మనం బీఆర్ఎస్ పార్టీకి ఓడేసి కారు ఊరితో ఓడేయాలని చెప్పి కోరుకుంటూ ఇచ్చే అవకాశం మనకందరికీ బాధ్యత ఉంది. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ 9 తారీఖు వేస్తానన్నాడు. మరి ఇంతవరకు ఎవరి ఖాతాలలోనైనా 2 లక్షల రూపాయలు రుణమాఫీ జరిగిందా? లేదు. అదేవిధంగా రైతు బంధు మనకు ఏమిటో కాసాని అన్న మన కేసీఆర్ గారు బీసీ ముద్దుబిడ్డకు టికెట్ ఇచ్చినందుకు ఆయనకు రుణపడి ఉంటాం మేము. ఖచ్చితంగా మనము కారు గుర్తుకు ఓటేసి మన కాసానన్నను గెలిపించాలని ఇక్కడ విచ్చేసిన మన సైనికులు అందరూ పనిచేసి కారు గుర్తుకు ఓటు వేసే విధంగా చూడాలని
యాలాల మండలం బషీర్మియా తాండా శివారులో నిర్మాణం కొనసాగుతున్నది. కాగా 11 మంది బషీర్మియా తాండా వాసులు 19 ఎకరాల భూమి కోల్పోతున్నారు. తాము జీవించడానికి తమ భూమి పోవడం పట్ల జీవనం కష్టంగా మారిందని, తమకు కోల్పోతున్న భూమి వేరే దగ్గర భూమి ఇస్తే బాగుంటుందని డిమాండ్ చేశారు. లేదా ఎకరాకు 30 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని తాండా వాసులు డిమాండ్ చేశారు. కాగా ఇదే విషయంలో కోర్టుకు కూడా వెళ్లినట్లు తాజా మాజీ సర్పంచ్ మిత్రునాయక్ తెలిపారు. పై అధికారులు తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఏమేముండే బండ్లు? ట్రాక్టర్లు ఉండే, ఇటాచ్ ఉంది, ఈ రోలర్ ఉంది. ఎంత పోతుంది మార్కెట్? దాంట్లో మొత్తం పోతుంది. 3 ఎకరాలు పోతుంది. రెండు ఎకరాలున్నర. ఏం పేరు? తుకారం. ఎన్ని ఎకరాలు ఉంది? 2 ఎకరాలున్నర ఉంది. ఇద్దరు అన్నదమ్ములు పేరు మీద. ఇద్దరు పోతుందా? ఇద్దరు మొత్తం పోతుంది. మీ పేరు? నా పేరు గోపేన. ఎన్ని ఎకరాలు ఉంది? 3 ఎకరాలు ఉంది. ఎంత అవుతుంది? మొత్తం పోతుంది. ఇప్పుడు ఏమీ లేదు. నాకు 3 కొడుకులు. భర్తనికే లేదు. మొన్న నా కొడుకు కాలం అయితే కూడా నాకు మన చేయనికే జాగ లేకుండా రోడ్డు మీద మన చేపించిన ఎవరు సాధించి తీయలేరు. మా ఉన్నదే కాదు, అది లేకపోతే మీ బతుకుడే ఇది ఉండదు, కష్టం ఉండదు. నాకు 3 కొడుకులు సార్. 3 కొడుకులకైతే ఉన్నదే కాదు, 3 ఎకరాల భూమి. నేను 50-60 ఏళ్ళ సంధి చేసుకోబడుతుండా. ఇక మొన్న ఈ 10 గంటల కింద నా కొడుకు కాలం చేస్తే బంద్ చేద్దామంటే జాగా లేదు. ఇక్కడ ఆడ రోడ్డు మీద మంది చేపించిన ఇక మా ఆయనతో పోయినాక మా బతుకు తీరే నష్టం. ఇక సత్తుడు అంతే ఉండదు, బతుకుడు అంతే ఉండదు. మాది ఒకటి సార్. నాది అంటే 3 కొడుకులు ఉండాలి. ఊళ్ళేమో ఇల్లు లేవు, గుట్టాలేమో భూమి లేవు. ఉండాది అది 3 ఎకరాలు. అది మొత్తం పోతున్నది. అది మేము ఎట్లా బతకాలి? నాది కొడుకు చచ్చిపోయింది. ఆడ రోడ్ మీద మన్ను చేసినాం. మాది ఎట్లా బతకాలి? ఏం చేయాలి? మీదే నష్టపరిహారం. భూమి కావాలి, భూమి కావాలి మాకు. నష్టపరిహారం పదిహేను కదా సార్. మాకు చూపెట్టాలి, భూమి కావాలి కానీ మాకు చూపెట్టాలి. ఇప్పుడు మేము ఎమ్మెల్యే కలిసినాం. ఎమ్మెల్యే కలిస్తే ఏమన్నాడు, ఆడ మన ఈ క్యాంప్ ఆఫీస్ కాడికి పోయినాం. పోతే ఏమన్నాడు, 15 రోజుల లోపల భూమి సర్వే చేసి మీ భూమి ఇప్పిస్తాం అంటని చెప్పిండు. చెప్పి పేపర్లో కూడా వచ్చింది. ఆ పేపర్ నా దగ్గరికి ఇప్పటికీ ఉంది. అయితే ఆ సార్ ఆయనతో ఎలక్షన్ వచ్చినాక ఏమైందంటే ఇక ఓడిపోయాడు. ఓడిపోయినాక ఏమైందంటే ఇక ఇతని మనోహర్ రెడ్డి వచ్చిండు. ఇక అప్పటి నుంచి రోహిత్ రెడ్డి ఉన్నప్పటి నుంచి తిరుగుతున్నాం సార్. భూమి ఇస్తాం అంటే ఇప్పుడు లేదంటే సంవత్సరంన్నర. ఇప్పటి వరకు మాకు భూమి లేదు, స్థలం లేదు, ఏం లేదు. ఉన్న భూమి ఏమో సాఫ్ చేసి ఇట్లా చేసి పెట్టిండ్రు. మేము ఎట్లా బతకాలి సార్? ఉన్న భూమికి ఇంతే. భూమి లేదు, జాగా లేదు. ఊళ్ళో చూస్తే ఇల్లు లేదు, అడవిలో చూస్తే భూమి లేని ఎట్లా చేసిండ్రు. మేము బతకాలి ఎట్లా సార్? మాకు పిల్లలు, మేమందరం దాని మీద బతుకుతున్నాం. మేము ఎట్లా బతకాలి? భూమి చూపిస్తా అన్నారు, ఇప్పటి వరకు భూమి చూపించలేరు. ఇంకా ఎప్పుడు చూపిస్తారు అంటని చెప్పి మేము కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చి బంద్ చేపించినాం సార్. అంతే. నమస్తే, నా పేరు మిత్రు, తాజా మాజీ సర్పంచ్. ఎందుకంటే ఈడ రైతులు 11 మంది రైతులు ఈ భూమికి నష్టపరిహారం ఇస్తామంటని ఇంతవరకు ఇయ్యలేరు. అంటే 11 మంది అంటే రుకిబాయి, రవి, రమేష్, బాదావత్ రవి, శాంతిబాయి, తులసీరాం, కడావత్ శివరాం, గొప్పయా నాయక్, కడావత్ తుకారాం, ఈ గొప్పయా నాయక్, నక్కల్ల పుల్లప్ప పుల్లయ్య, బొట్ట పెంటప్ప, శ్యామమ్మ సంగమ్మ, ఈ 11 మందులు రైతులు వాళ్ళ నష్టమవుతున్నారు. ఇది కోర్టు నుంచి ఎందుకు ఆర్డర్ తెచ్చినామంటే, మొత్తం భూమి ఎంత ఉంది? అది మొత్తము ఇదే 30 ఎకరాలు. ఇది కోటది చెక్క చేయలే కదా. అందుకు మార్కెట్కి 30 ఎకరాలు పోతుంది. కానీ రైతులది ఎంత ఉందంటే 19 ఎకరాలు ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ 19 ఎకరాలు తీసుకొని మళ్ళీ వాళ్ళకు ఉన్నది యాక్చువల్గా వేరే గవర్నమెంట్ నుంచి ఉన్న ల్యాండ్ ఇక్కడ 10 ఎకరాలు. ఈ రైతులది గుంజుకొని 30 ఎకరాలు మొత్తం కంప్లీట్ చేశారు. వీళ్ళు ఆధారం ఆ భూమి మీదనే. ఒకవేళ ఆ భూమి గీట వీళ్ళకి రాకుంటే
వీళ్ళు విషయం దాగి చచ్చిపోతా అంటని వీళ్ళు అంటున్నారు కాబట్టి నేను ఇతనికి ఏమంటున్నా రైతు కంటే వీళ్ళ కొడుకు చనిపోతే నా దగ్గరకు వచ్చి నా కొడుకు చనిపోయిండు ఏడా నేను దహన సంస్కారం చేయాలంటని అడిగితే నేనేమన్నా ఈయనే నీ ప్లేస్లో చేయమంటే ఈడ చేయనియలేరు ఎవరు ఈడ రానియలేరు మళ్ళీ పోలీసులను పిలిపించి ఇది అది చేస్తారంటే అదే బాధతో నేనేం చేసినా అంటే కోర్టు ఎంట పడి కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చినాం కాబట్టి దీని మీద ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేసినాము 10 సార్లు 2 రోజుల సర్వే ఇదే దారాసింగ్ 15 రోజుల నేను సర్వే చేపించి ఇయ్యకుంటే నా పేరు దారాసింగ్ కాదంటని అన్నాడు 15 రోజులు కాదు కదా ఇప్పటికీ 3 నెలలు అవుతుంది ఇంతవరకు సర్వే లేదు ఏమీ లేదు కావాలని పేర్ల మీద సర్వేకి పంపిస్తున్నాడు సర్వే చేస్తాం ఈడ చేస్తాం ఆడ చేస్తాం అంటాను అనవసరంగా ఉన్న భూమిలో పట్ట భూమిలో పోయి సర్వే చేస్తాం అంటాను అంటున్నా ఇంతకుముందు సర్వే వాళ్ళు వస్తే నేను చెప్పిన ఒకటే సర్వే ఈడ ఎన్ని సర్వేలు 10 సార్లు చేసినా సర్వేలు చేసినా కానీ భూమి వెళ్ళదు ఎందుకంటే ఉన్నదే ఇంత భూమి ఈడ ఒకవేళ వెళ్తుందంటే మేము చెప్తాం కదా బాధ్యత ఏం లేదు రైతులకు న్యాయం జరగాలి ఒకవేళ గవర్నమెంట్ లెక్క ప్రకారంగా జియో నెంబర్ ప్రకారంగా వాళ్ళకు ఎకరానికి 30 లక్షల రూపాయలు ఉంది ఆ 30 లక్షల రూపాయలన వాళ్ళకి ఇప్పియాలి లేదంటే భూమి ఏడ ఇప్పిస్తాడో ఈ ఎమ్మెల్యే గారే భూమి ఏడ ఇప్పిస్తా అనేది ఆయననే ఇప్పియాలి భూమి ఇదే ఏరియాలో ఇప్పియాలి ఎక్కడ నువ్వు జిన్ గుర్తియో కోజ్గి అక్కడ సైడ్ ఇప్పిస్తా అంటే తీసుకోరు వీళ్ళు కాబట్టి నేను ఏమంటున్నా అంటే రైతులకు న్యాయం జరగాలంటే వాళ్ళకు ఎకరానికి 30 లక్షల రూపాయలన ఇవ్వాలి ఖచ్చితంగా గవర్నమెంట్ జీవో ప్రకారంగా ఉంది ఆల్రెడీ 30 లక్షల రూపాయలు ఇయ్యారు ఎకరానికి అని ఉంది కాబట్టి అదే విధంగా అమౌంట్ ఇస్తే వాళ్ళు ఏడైనా భూమి కొనుక్కుంటారు ఏమైనా వాళ్ళు జీవన ఉపాధి చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి అమౌంట్ అనే ఇవ్వాలి లేకుంటే ఇదే ఏరియాలో వాళ్ళకు 19 ఎకరాల భూమి చూపించాలి వచ్చే బులెటిన్ లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.